తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలంలో తామరాడ గ్రామంలో నిత్యావసర సరుకులు రేషన్ షాప్ ద్వారా పంపిణీ జరుగుతున్నప్పటికీ అన్ని అర్హతలు ఉన్న రేషన్ కార్డు లేని కొందరు ప్రజలకు నిత్యావసర సరుకులు అందడం లేదని కొందరు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజలు మాట్లాడుతూ అన్ని అర్హతలు ఉండి 3 సంవత్సరాల క్రిందటే రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకుని ఉన్నప్పటికీ ఇప్పటి వరకు రేషన్ కార్డు మంజూరు కాలేదని, నిరుపేదలమైన రోజువారీ కూలి పని మీద బ్రతికే మాకు ఇప్పటి వరకు అంటే ఏదో రోజువారీ పని చేసుకుని బ్రతికే వాళ్లమని, ఇప్పుడు ఏ పనికి వెళ్లడానికి లేని పరిస్థితుల్లోనూ మా పరిస్థితి ఏంటి అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దయచేసి ప్రభుత్వం మా యొక్క వివరాలను సేకరించి పూర్తి స్థాయిలో పరిశీలన జరిపి అర్హులైన అందరికీ రేషన్ సరుకులు అందేలా చర్యలు తీసుకుని మా కడుపు నింపే విధంగా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రేషన్ కార్డు లేని పరిస్థితి ఏదండి? రేషన్ కార్డులో అటు మా అమ్మ తరపున నా దాంట్లో తీసుకుని ఇక్కడేమో మా ఆయనకి ఇస్తారు. ఏది 3 సంవత్సరాలు పెట్టించి రేషన్ లేదు మాకు. లేని పరిస్థితి ఏంటి సార్? మరి రేషన్ కార్డు అటు అక్కడ తీస్తారు, మా ఆయనది ఇక్కడ తీస్తారని మరి 3 సంవత్సరాలు పెట్టించి మాకు రేషన్ రావట్లేదండి. మరి రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటండి? మరి రేషన్ ఉన్న వాళ్ళకి ఇస్తానంటున్నారు, మరి కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటండి? మరి ఇంట్లో నుంచి ఏమో బయటికి రావద్దా అంటున్నారు, మరి మగవాళ్ళు ఏం చేస్తారండి? మరి మాకు లాంటి వాళ్ళు ఎలా బతకమని? మరి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తానన్నా, మరి రేషన్ కార్డు లేదండి మాకు. మరి చాలామంది మరి రేషన్ కార్డు రప్పించండి మాకు. మరి పరిస్థితి అంటున్నారు, మరి మాకు బియ్యం రేషన్ ఎలా వస్తారు? మాకు పల్లికి వెళ్ళిపోయామంటే చనిపోయింది, 6 నెలలు అయిపోయింది. అయిపోతే కార్డు చచ్చిపోతామో బతుకుతుంది, కిలంపూడి పంపించండి అంటే కాగితాలు ఇచ్చి మీరు కిలంపూడిలో పెట్టుకున్నామని 3 సంవత్సరాలు అవుతుందండి. కార్డు బతకలేదు సార్, మాకు బియ్యం కూడా రేషన్ కూడా ఇస్తలేదండి. ఇగో 2 నెలలు అవుతుంది, 3 నెలలతో అవుతుంది అంటున్నారండి. ఆ కార్డు బతుకుతలేదండి, కార్డు చేసిస్తలేదు. మళ్ళీ మీ పిల్లలతో మేము గ్రూప్ చేసిస్తామన్నారు సార్, పిల్లల ఫోటోలు కూడా ఇచ్చామండి. కానీ కార్డు ఇవ్వలేదు, మాకు బియ్యం ఇస్తలేదండి. 3 సంవత్సరాలు కొట్ల మీద కొనుక్కొని తింటున్నాం సార్, ఉన్నవాళ్ళు తెచ్చుకుంటారా? మళ్ళీ మళ్ళీ ఏనాడు పరిస్థితి ఏంటండి? మరి సార్ కిలంపూడి తిరుగుతున్నామండి, వాలంటీర్తో చెప్తాం సార్, వస్తాయి అంటున్నారండి. 3 సంవత్సరాలు బట్టి చెప్పుకోండి. గ్రామ వాలంటీర్లు ఉన్నారు కదండి, మరి చెప్తున్నారు సార్, కొట్టు మీద కొనుక్కోవడం కట్టబడడం తెచ్చుకొని తినవండి. మరి తెచ్చుకున్న వాళ్ళకి చూస్తున్నాం సార్, మరి మీరు ఏమని చేయండి? మరి ఎవరు చెప్పినా పట్టించుకోవట్లేదండి. మన దాకా ఎలక్షన్ అయిపోతారా చేసిస్తామన్నారండి. ఆ ఎలక్షన్ అవి ఇప్పుడు కుంటారో పట్టించుకోలేదండి. ఉన్నవాళ్ళు మరి మన ఫోటోలు వచ్చేయండి, మరి సార్ జగన్ ఫోటోలు అన్ని చేసుకున్నా తెచ్చిచ్చారు, మరి లేని వాళ్ళు కూడా మరి ఇవ్వాలి కదండి. నిరుపేదలండి బాబు, నిరుపేదలు కూడా చచ్చిపోనాక చూస్తున్నారు. అలాగున్నది 3 రోజులు పాటు గింజలు లేవు, కొట్టుదారు కొనుక్కోనాకన్నా చేతిలో అన్న కోసం ఉండలేదండి బాబు. ఆధార్ కార్డుల ద్వారా కన్నా ఎలాగన్నా బియ్యం ఇవ్వాలండి బాబు. ఉత్తరే ఇచ్చి బియ్యం మీకు సవరించినాయి. జరగాలి.